హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ చెట్టుని చూశారు కదా ఇది కుంకుడుకాయ చెట్టు అండి మా పెరట్లో ఉంటుంది చెట్టు ఈ చెట్టుకి పూత చూశారు కదా ఇది వింటర్ కదా సో అందుకనే పూత వచ్చింది సమ్మర్ వచ్చిన తర్వాత కుంకుడుకాయలు అనేవి వస్తాయి మేము ప్రతి సంవత్సరము ఈ చెట్టు కుంకుడుకాయలనే వాడతామండి న్యాచురల్ షాంపూ మాత్రమే వాడతాము షాపుల్లో కొనేవి వాడమండి సో ఇప్పుడైతే పూత వచ్చేసింది కదా సమ్మర్కి కుంకుడుగాయలు వస్తాయి మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఉన్న కుంకుడుగాయలని ఈ ఇయర్ మొత్తం వాడుకుంటాము ప్రతి సంవత్సరము మేము ఈ కుంకుడుగాయలు మాత్రమే వాడతామండి చూడండి కుంకుడుగాయలు మా చెట్టు వేనండి ఇవి ఇలా కుంకుడుగాయల నుంచి ఈ వేస్టేజ్ అంతా తీసేసా తీసేస్తున్నానండి మనము న్యాచురల్గా షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రోజుల్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చుండ్రు సమస్య జుట్టు ఊడిపోవడము ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి కదండీ సో కుంకుడుకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పది నుంచి పదకొండు కుంకుడుకాయలు తీసుకొని ఇలా నల్లగొట్టుకున్న తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత ఇలా చూపించిన విధంగా బాగా పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత ఇలా పిప్పినంతా సపరేట్ చేస్తూ చేయి అడ్డం పెట్టుకొని ఇలా వాటర్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు తీసుకుంటే కుంకుడుగాయ రసం వస్తుంది ఈ పిప్పిని కూడా మనము బాత్ స్క్రబ్బర్గా కూడా వాడుకోవచ్చండి చూడండి కుంకుడుగాయ రసం అయితే వచ్చేసింది న్యాచురల్ షాంపూ అండి దీన్ని మన బాటిల్లో స్టోర్ చేసుకొని వన్ వీక్ లోపు వాడుకోవచ్చండి ఇలా అడుగున కొంచెము పిప్పి అనేది ఉంటుంది కదండి సో అది మళ్ళీ మనం తలస్నానం చేసినప్పుడు జుట్టులో ఎరుక్కుపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా స్ట్రైనర్తో వడగట్టుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా సింపుల్గా కుంకుడుగాయ రసం అయితే రెడీ అయిపోయిందండి న్యాచురల్ షాంపూ దీనిని తలకి పది పట్టించుకొని పది నిమిషాలు అలా వదిలేసుకొని తర్వాత తల స్నానం చేస్తే మనకి చాలా బాగుంటుందండి హెయిర్కి డాండ్రఫ్ అనేది ఉండదు తర్వాత ఈ కుంకుడికాయ రసంతో బంగారం కానీ వెండి వస్తువులు కానీ రుద్దుకున్నా చాలా నీట్గా వస్తాయండి సో నేనైతే మీకు బంగారం రుద్ది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఈ కుంకుడుకాయ రసాన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి మన తలకి మాత్రమే కాదు ఇందులో కొద్దిగా నిమ్మ చెక్కను పిండుకొని కొద్దిగా కుంకుడుకాయ రసం తీసుకొని ఇలా చూపించిన విధంగా టేబుల్స్ కానీ ఫ్లోర్ కానీ తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం అమౌంట్ పెట్టి లిక్విడ్స్ కొనే కంటే కూడా ఇలా న్యాచురల్గా వాడుకుంటే హెల్త్కి మంచిది అండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి మా ఫ్లోర్ పైన గమ్ అరకలు ఉన్నాయి ఈజీగా క్లీన్ అయిపోయాయండి కొద్దిగా లిక్విడ్ తీసుకొని ఇలా గ్యాస్ కూడా తుడిచి చూపిస్తున్నాను ఇలా మన వంట గదిలో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కుంకుడుకాయ రసాన్ని మన ఇంట్లో ఉండే ఈ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మీరు చూస్తున్నారు కదండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా మా వీడియోస్ చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా కుంకుడుకాయ రసం తీసుకొని ఇలా హ్యాండ్ వాష్లా కూడా వాడుకోవచ్చు అండి టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు ఈ పిప్పి ఉంటుంది కదండి కుంకుడుకాయ రసం తీసిన తర్వాత ఈ రసాన్ని కూడా మనము బాత్ స్క్రబ్బర్గా వాడుకోవచ్చు ఫస్ట్ అబ్బాయిలకైతే ఐదు నుంచి ఆరు కుంకుడుకాయలు అయితే సరిపోతాయండి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి గర్ల్స్కి అయితే లేడీస్కి పది కుంకు పది కుంకుడుకాయలు అయితే సరిపోతాయి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే సరిపోతాయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్